రామ్ జగదీష్ నగరు నాలుగు ఐదు ఏడో వార్డ్ వీధులకు సంబంధించి 15 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ బ్యాలెన్స్ వర్క్, అలాగే ఇంకో 15 లక్షల రూపాయలతో డ్రైన్స్కి సంబంధించి 30 లక్షల రూపాయలకు సంబంధించి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ కొరవ డ్రైన్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తొందరలో కూడా ఇంకా కూడా బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ డివిజన్ సంబంధించి ఇంకా కొన్ని రోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ డివిజన్లో ప్రతి 10 అడుగులకి 15 అడుగులకి ఒక చెట్టును కూడా ఈ డివిజన్లో పూర్తిగా కూడా నాటడం జరిగింది. సో మొత్తం కూడా ఒక గ్రీన్, దీంతో ఒక మొత్తం చెట్లతో నీట్గా పచ్చగా ఉండాలి అని ప్లాన్ చేసాం. నెల్లూరు నగరంలో మొదటగా ఈ వార్డుని అన్నీ కూడా నాకు తెలిసి అన్ని కూడా ప్రాంతాలు కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు నగరానికి సంబంధించి పూర్తిగా కూడా ప్లానింగ్ చేసుకొని చెట్ల దగ్గర నుంచి డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాస్తవానికి కార్పొరేషన్ లిమిట్స్లో రోడ్లో ఫ్లెక్సీలు కట్టడం అనేది అది ఎవరు కట్టినా కూడా అది ఎంక్రోచ్మెంట్స్ కిందకే వస్తుంది, అది లీగల్ కాదు మామూలుగా అయితే. కానీ ఆనవాయితీగా అందరూ ఫ్లెక్సీలు కట్టుకోవటం, బ్యానర్లు అటెంటట్ కట్టుకోవటం, అవి కర్రలు కట్టుకొని వదిలేసిన తర్వాత ఆ కర్రలు వాలటం, కొన్ని కొన్నిసార్లు గాలికి కరెంటు వైర్ల మీద పడటం, అవి షార్టేజ్లు రావటం, ఇవన్నీ కూడా గతంలో అది అనవైతిగా జరుగుతూ ఉంది ఎవరు కూడా. కానీ నెల్లూరు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక 2.5 సంవత్సరం నుంచి బ్యానర్లు కానీ అందరం కూడా దాన్ని తగ్గించుకొని హోర్డింగ్స్ కట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడికెక్కడ కర్రలు నాటేసి రోడ్లకి గుంతలు పెట్టేసి, లేదు అంటే వీధులకి స్తంభాలు స్తంభాలు బ్యానర్లు కట్టేసి అవి తెగి రాలుతుంటే పోయే జనాలకు ఇబ్బంది అవుతుంది, కర్రలు నాటి పడిపోతుంటే ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కారణాల వల్ల ఇబ్బంది అవుతూ ఉన్నారు. కాబట్టి కింద ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని అందరూ కూడా నిర్ణయం తీసుకు అన్నీ కూడా చేయాలని ఒక నిర్ణయం. అంటే అది యాక్చువల్గా ఎంక్రోచ్మెంట్ రిమూవలే, అదేమీ లీగల్ కాదు అది. సో ఎవరెవరు ఇప్పుడు నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా నేను అంత నెల్లూరు నగర నియోజకవర్గం బాగుండాలా అని ఆలోచన చేశాను. అదేవిధంగా నాకు తెలిసి 99% నెల్లూరు నగరంలో బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అన్నీ కూడా తీసేయటం జరిగింది. కానీ ఈ 2.5 సంవత్సరంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా నగరం బాగుండాలని ఆలోచన చేశాం. మావి కూడా ఇప్పేసాం, అక్కడక్కడ ఒకసారి కొంచెం లేట్ అయినా కూడా ఇప్పేసేవాం, కానీ ఎక్కడ మేము ఉంచింది లేదు. కానీ 2.5 సంవత్సరాలలో నిజంగా మీ పత్రికా అందరికీ కూడా తెలుసు, ఎక్కడ కూడా బ్యానర్లు కానీ మేము వార్డులు పడటం మామూలుగా అయితే ఈరోజు నేను ఈ కార్యక్రమం పెట్టుంటే ఈ పాటికి ఒక 40-50 బ్యానర్లు కట్టుంటాం. కానీ అట్లాంటి కట్టకుండా తగ్గించుకుంటూ వచ్చాం. కానీ ఒక 2.5 సంవత్సరం నేను చూస్తూ ఉన్నాను ప్రతిపక్షాలు అందరూ కూడా అదేదో వాళ్ళ రాద్ధాంతం చేసేసినట్టు, వాళ్ళకేదో నేను అన్యాయం చేసేసినట్టు, వాళ్ళకేదో నేను దుర్మార్గం చేసేసినట్టు, వాళ్ళ మీద ఏదో నేను రౌడీజం చేసినట్టు అనేక విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా నియోజకవర్గం బాగుండాలి, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, ఆ కర్రలు నాటి ఒక్కొక్కసారి కరెంటు నిజంగా చెప్తాను 2.5 ఇయర్స్గా మీరు తీసుకుంటే కరెంటు షార్ట్ కటింగ్లు కూడా తక్కువైనాయి అప్పుడు కన్నా, ఎందుకంటే ఈ కర్రలు పడేయటం ఇవన్నీ కూడా అది కూడా ఒక రీజనింగ్ ఉంది. కానీ అందరూ ఇది చేయటం నిజంగానే నాకు కూడా బాధించింది. నేను నాకెందుకు ఇప్పుడు నాకెందుకు ఇది తీసుకోవాలా, వై షుడ్ ఐ టేక్ ఆల్ ది అంటే దాంతో మా పార్టీ వాళ్ళు కూడా కొందరు దాని మీద మా మీద బాధపడటం, మా పార్టీ వాళ్ళు కూడా నేనేదో వాళ్ళకి కావాలని తీసేయటం తీసేసానని. ఒకటైతే చెప్తున్నా, ఫ్లెక్సీలు తీసేసిన వల్ల ఒకరిని రాజకీయంగా తొక్కేస్తామనో లేదా ఫ్లెక్సీల వల్లే రాజకీయంగా ఎవరిని ఎదుగుతారు అంటే అది మూర్ఖత్వం. నేను ఎవరైనా కానీ ప్రజల్లో తిరిగే ప్రజల్లో నమ్మి ప్రజల ఆశీస్సులతో వెదగాలి తప్ప ఫ్లెక్సీలే నాయకుడిని చేస్తాయి, ఫ్లెక్సీలు తీసేస్తే నాయకుడిని దించేస్తాయని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం, దాన్ని నేను నమ్మను. సరే అయినప్పటికీ కూడా
కొన్ని ప్రతిపక్షాలు మా పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా బాధపడ్డారు. కొన్ని అనేక నిందలు పడ్డాను, అనేక రకాల మాటలు పడ్డాను. సరే, ఇవన్నీ అంత ఆలోచన చేసిన తర్వాత నేను కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎవడైనా కట్టుకోండి స్వామి ఫ్లెక్సులు, నాకు అనవసరం. నా కార్యకర్తలు, మా నాయకులవి, నా ఫ్లెక్సులు మాత్రం యథాస్థితిగా మేము కట్టుకోము, కట్టనివ్వను కూడా. అవి ఏదో నా నాయకు కట్టుకుంటే నేనే చించేసుకుంటాం. తెలుగుదేశం వాళ్ళు కట్టుకుంటారా, జనసేన వాళ్ళు కట్టుకుంటారా, బీజేపీ కట్టుకుంటారా, సిపిఎం కట్టుకుంటారా, సిపిఐ కట్టుకుంటారా, లేకపోతే మా పార్టీలో కొంతమంది కట్టుకోవాలనుకుంటే నా మాకు సంబంధించిన వాళ్ళు మాత్రం పూర్తిగా మేము కట్టుకోని తప్ప కట్టుకుంటాం. ప్రజలకు కూడా రానున్న రోజుల్లో గతంలో 2.5 సంవత్సరం ఏ విధంగా ఉండింది, రేపు ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒకసారి చూస్తారు. రేపు ఇంకా దానికి అందుకెందుకు నాకెందుకు, నేనేదో ఇది చేసేసినట్టు అధికారులు తీసేస్తుంటే నేనేదో వాళ్ళ మీద వాళ్ళ రాజకీయాన్ని తొక్కేస్తున్నానో, లేకపోతే వాళ్ళని అణిచివేసేస్తున్నానో, నా మీద యాష్టపోవటం, నా మీద నానా అబ్బాండాలు వేయటం, ఒక ఆయన ఫ్లెక్స్ వేయి చెయ్యి చేయి చూస్తానని ఒక ఆయన అనటం, నేను వార్డు వార్డు కడతాను దమ్ము ఉంటే చూడని, ఎవడు దమ్ము గురించి ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చీకట్లో రాత్రి వేరే పార్టీ నాయకులతో మాట్లాడుకునే అలవాటు లేదు. మీరే ఒక పక్క అంటారు ఏమని, అనిల్ రౌడీజము, అనిల్ గూండాయిజము, అనిల్ అని మీరే నేను రౌడీని నేను గూండాను అని తర్వాత మళ్ళీ ఫ్లెక్స్ వేసి కడతాను చెయ్యేయమంటే ఏం న్యాయం చెప్పు, ఏం న్యాయం? నిజంగా మీరు చెప్పిన నేను రౌడీనో నేను గూండాను అయితే మీరు ఫ్లెక్స్ కడితే మీ చెయ్యి ఉండదు. నేను కాదు కాబట్టే నేను అగ్రెసివ్గా ఉంటానే తప్ప ఎవరిని కూడా నేను ఇప్పుడు దాకా ఒక ఇబ్బంది పెట్టింది కాబట్టి, మెత్తగా ఉండేవాళ్ళు, కామ్గా ఉండేవాళ్ళు అంతా మంచోళ్ళు, అగ్రెసివ్గా ఉండేవాళ్ళంటే దొంగలు కదబ్బా. గడగడ అరిసేవాళ్ళు లోపల ఏమీ ఉండదు, లోపల పెట్టుకొని వెనక నుంచి పొడిచే మనస్తత్వం నాది కాదు. కాముగా ఉండి ముచ్చులాగా ఉండి చించే చేత నేను చేయను. ఉంటే అగ్రెసివ్గా మాట్లాడితే దూకుడుగా ఉంటా, అట్లాంటి యాస్ట నాకెందుకు? అందుకే ఎవరైనా కట్టుకోండి అబ్బా. 2.5 సంవత్సరం నెల్లూరు బాగుండాలా, ప్రజలకు ఎక్కడ అవసరం తాపత్రయపడ్డా, ప్రజలకు కూడా తెలియ వస్తుంది వీళ్ళు కట్టే ఫ్లెక్స్లు, వీళ్ళు కట్టే బ్యానర్లు గతంలో 2.5 సంవత్సరం ఎలా ఉండిందో, రేపు ఎలా ఉండిపోతుందో. ఒకటైతే చెప్తున్నా, భయపడు దీనికో కాదు, బాధపడి వద్దు దీన్ని నాకు ఎందుకు, ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఒక ముందు ఎలా ఉండింది రేపు ఎలా ఉంటుంది అని ఆలోచనతో నాకెందుకు. అధికారులు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు, చేసుకోకపోతే చేయరు. నాకెందుకు దాన్ని నేనేదో ఇది చేయాలనుకొని. అయితే ఒకటి, మా ఫ్లెక్సులు మాత్రం ఖచ్చితంగా ఉండవు. మా ఫ్లెక్సులు కట్టుకున్నా, మా కార్యకర్తలు కట్టుకున్నా, మా నాయకులు కట్టినా, మేము కట్టినా ఇమీడియట్గా మేమే పెరికేసుకుంటాం. దాన్ని మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ఒకరి గురించి నాకు అనవసరం, మేమైతే స్ట్రిక్ట్, ఎందుకంటే అవి కట్టిన వల్ల మేము నాయకులు అవుతాం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతాను నేను. ఈ 2.5 సంవత్సరం నేను ఫ్లెక్సులు ఆపేసిన వల్ల మా అన్న నాయకుడు, మా అన్న కార్యకర్త, మా అనుకున్న కార్యకర్త 4 రూపాయలు మిగిలినాయి. నేను వాటికి వస్తా, 50 బ్యానర్లు కడతారు, 50 బ్యానర్లు ఒక బ్యానర్ కట్టేదానికి 400-400 రూపాయలు, వేసేదానికి 450 అంటే ఒక 10,000 రూపాయలు అవుతుంది. రాత్రికి చించేస్తారు దేనికని, ఆ 10,000 రూపాయలు ఒకరి జోబులోంచి తీసుకెళ్ళి ఖర్చు పెట్టేయాలి. పాపం మనం వస్తున్నా అని అభిమానంతో వేస్తారు, కానీ అభిమానంతో రాత్రి పొద్దున కట్టేది సాయంకాలం చించేసే వాడి జోబిలోంచి చిల్లు వేసుకోకూడదు. ఈరోజు ఎంతోమంది నాయకులు కార్యకర్తలకి కనీసం వాళ్ళ ఇంట్లోని తీసుకొచ్చే డబ్బులు మిగిలినాయి. నాకే, నా పార్టీకే కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా మిగిలినాయి, జనసేనకు కూడా మిగిలినాయి. ఎందుకు, వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుడి దగ్గర గొప్ప చూపించుకునేదానికో, ఏదో నేను ఉన్నానని చెప్పించేదానికో ఒక అప్పు చేసో, 20,000 ఆయన పుట్టినరోజుకో దీనికో ఒక ఫ్లెక్సులు కట్టడం ఆడాలి.